అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సీఐ సురేష్ బాబు మరియు వారి సిబ్బందితో పాటు పట్టణంలోని ప్రధాన రోడ్లపై కవాతు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ నుండి వాల్మీకి సర్కిల్, బల్లారి రోడ్డు నుండి అనంతపురం రోడ్డు మీదుగా కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎంపీటీసీ, జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రజలను ఎటువంటి ప్రలోభాలకు మభ్యపెట్టకుండా మందు మరియు డబ్బులు పంచడం, గొడవలు సృష్టించడం వంటి వాటికి దూరంగా ఉండాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తప్పవని ఎన్నికల్లో పోటీ చేయించిన అభ్యర్థులకు హెచ్చరించారు. అలాగే ప్రజలు కూడా మందుకు, డబ్బులకు, ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. గొడవలకు సంబంధించి గుర్తించిన వారిని, దానికి బాధ్యత వహించిన వారిని ఎవరైనా క్షమించేది లేదని, వారిపై కేసు నమోదు చేస్తామని, ఒకవేళ అభ్యర్థులైనా వారి నామినేషన్ రద్దవుతుందని తెలిపారు. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ల సందర్భంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మేము ఈరోజు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఓట్లేయాలి, స్వేచ్ఛగా ఓట్లేయాలి. అంతేగాని ఎవరు కూడా మద్యానికి కానీ డబ్బుకు కానీ ఆశపడిసి ఓట్లేయకూడదని తెలియజెప్తున్నాము. ఈ విధంగా ఎక్కడైనా కానీ ఎలక్షన్ సందర్భంగా మద్యం కానీ డబ్బులు కానీ పంపిణీ చేసినా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది చట్టపరంగా. కాబట్టి దయచేసి ఎంపీటీసీ అభ్యర్థులు కావచ్చు, జడ్పీటీసీ అభ్యర్థులు కావచ్చు, ఎక్కడ కానీ మన మున్సిపల్ కమిషనర్ వార్డు మెంబర్లు, కౌన్సిలర్ అభ్యర్థులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా మద్యం పంపిణీ చేయడము లేదా ఓటర్కి డబ్బులు పంపిణీ చేయడం లాంటివి జరగకూడదు. ఆ విధంగా చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గుర్తించాలి, ఎవరు కూడా మద్యానికి డబ్బులకి ఆశపడేసి మీరు ఓట్లేసే విధంగా మీరు ఉండకూడదని విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా ఎవరు కూడా ఈ ఎలక్షన్ సందర్భం ఎక్కడ కూడా కొట్లాటలు కానీ లేదా గలాటలు కానీ పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎవరు కూడా కొట్లాడకూడదని మనవి. ఒకవేళ ఆ విధంగా కొట్లాడితే వాళ్ళకి కేసులు పెట్టడం జరుగుతుంది, అదేవిధంగా వాళ్ళు రిమాండ్ కూడా పంపించమండి, జైలు కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా దయచేసి కొట్లాడొద్దండి, కేసులు పోలీస్ స్టేషన్ వరకు కేసులు పెట్టుకోవద్దని విన్నవించుకుంటున్నాను.